మే నెల మిట్ట మధ్యాహ్నం ఏసీ గది చల్లగా ఉంది తనువు సుఖలాలనలో తేలుతూ కలలు కంటోంది అమ్మా అమ్మా నిద్ర మెలుకువకాని అవస్థలోంచి బయటికి రావాలనిపించడం లేదు అయినా అమ్మా అని అంత ఆత్మీయంగా పిలిచే కొడుకు నాకెవరున్నారు ఉన్న ఒక్క కొడుకు అమెరికాలో సెటిల్ అయిపోయాడు అమ్మా మరోమారు మనసు ఒక్కసారిగా మేలుకుంది నన్ను చూడాలనిపించి నా కొడుకు వేణు అమెరికా నుండి వచ్చేశాడు ఇక దేహం మంచం మీద ఆగలేదు కాళ్ళు పెరిగెత్తాయి కిటికీలోంచి బయటకు చూశాను కళ్ళకెవరూ కనిపించలేదు అంతా భ్రాంతి నా కానీ ఐదేళ్లుగా రానివాడు హఠాత్తుగా ఈ మే నెలలో మిట్ట మధ్యాహ్నం పూట కబురు కాకరకాయ లేకుండా వింత విశేషం లేకుండా వచ్చి నన్ను అమ్మా అని పిలిచి సప్రైజ్ చేస్తాడా కాలు నీరసంగా వెనక్కి తిరిగాయి నా అనుమతి లేకుండానే కళ్ళల్లోంచి నీళ్లు పడ్డాయి అమ్మా ఆగాను సందేహిస్తూనే మెయిండో తీశాను ఆజానుబాహులా కనిపించే నా వేణు కనిపించలేదు కానీ మూడు అడుగుల కుర్రాడు చిరిగిన బట్టలతో చెదిరిన జుట్టుతో చారికిలు కట్టి మురికి పట్టిపోయిన ఆ రేడు చిన్న కుర్రాడు కనిపించాడు వీడా నన్ను పదే పదే అమ్మా అని పిలిచాడు ఏం కావాలి కాస్త కోపంగా గద్దించాను వాడు బెత్తర చూపులు చూస్తుంటే జాలేసి ఉండు అని చెప్పి లోపలికెళ్ళి ఓ రూపాయి బిల్ల తెచ్చి వాడి చేతిలో పెట్టాను వాడు కథలేదు హాయిగా ఏసీ రూంలో నిద్రపోతుంటే నిద్రలేపి వీడితో ఏదేం పనిష్మెంట్ నాకు బయట ఎండ మండిపోతూ ఆ వేడి మొహాన్ని తాకి మండిస్తోంది ఏం కావాలరా అన్నాను కొంచెం విసుగ్గా ఆకలిస్తుంది అన్నాడు పొట్ట తడుముకుంటూ ఇక్కడ కూర్చో అని చెప్పి లోపలికి వెళ్ళి పనిపిల్ల తినే ప్లేట్లో కాస్త అన్నం పచ్చడి వేసి పట్టుకొచ్చి తిను అంటూ వాడి ముందు పెట్టాను వాడికి సరిగ్గా కలుపుకోవడం కూడా రాలేదు ఒక ముద్ద నోట్లో పెట్టుకొని నోరు తెరిచి ఒగురుస్తూ నా వైపు చూసి కారం అన్నాడు పాపం చిన్న కుర్రాడు ఈ ఎండపూట వాడికి పచ్చడి మెదుకులు పెట్టానే ఈ వయసులో వేణుని ఎంత ఖారాపంగా చూసేదాన్ని కూర అన్నంలో నెయ్యి వేసి ఇంకా కారం వస్తుందని మేకడపెట్టి గడ్డ పెరుగుతో ముద్దలు తినిపిస్తూ బోలెడి కథలు కబుర్లు చెప్పేదాన్ని పాపం అలా చూడ్డానికి వీటి కబరు లేరా అమ్మలేదా వాడు మరో ముద్ద నోట్లో పెట్టుకునే సాహసం చేయకుండా నా వైపు చూడసాగాడు ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగులో అన్నం వేసి కలిపి ప్లేట్లో పచ్చడి అన్నం బయటపడేసి రమ్మని చెప్పగానే వాడు పెరుగెత్తుకుని వెళ్ళి గేటు పక్కగా అన్నం పడేసి వచ్చి నా వైపుకు ప్లేట్ పట్టుకుని నిలబడ్డాడు పెరుగన్నం కదా గబగబా తినేసాడు పైపు చూపిస్తే ప్లేట్ కడిగి పట్టుకొచ్చి నిలబడ్డాడు ఇంకా ఏమిటి అన్నట్టుగా చూస్తుంటే వాడు బట్టలు చూపించి బట్టలు కావాలి అన్నాడు లోనికి వెళ్ళి పాత బట్టలున్న సెల్ఫ్లోంచి చిన్నప్పటివి వేణు బట్టలు దాచిపెట్టాను వాటిలోంచి ఓ జత తీసి వాడికిచ్చి ఇంకెళ్ళు అన్నట్టుగా చూసి తలుపు వేయబోయాను వాడు గేటు బయటికి పోలేదు కుళాయి దగ్గర స్నానం చేసి నేనిచ్చిన బట్టలు వేసుకొని వాడి బట్టలు ఉతుక్కొని డాబా మీదకి పరిగెత్తి ఆరేసుకొని వచ్చాడు వాడి చేష్టలు ముద్దొస్తున్నా వాడెవరో తెలియకుండా వాడిని లోనికి రాణిచ్చినందుకు ఆయన వచ్చి రాగానే నన్ను తిట్టడం ఖాయం వీడు వెళ్ళిపోతే బాగుండును మనసులో అనుకుంటున్నాను వాడప్పటికే గుమ్మంలో ఓ పక్కగా పడుకుని నిద్రపోతుంటే వేలిదానిలా చూస్తూ వాడికి కాపలా కాస్తూ కూర్చున్నాను గదిలో ఏసీ తిరిగిపోతూ ఉంది అది ఆపాలన్న ధ్యాస కూడా రావడం లేదు వీడెవడో ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు ఈ మధ్య నగరంలో దొంగల భయం ఎక్కువగా ఉంది పట్టపకలైనా నాటకీయంగా ఇంట్లో చొరబడి ఇంట్లో ఉన్న వాళ్ళను గాయపరిచి దొరికింది పట్టుకుపోతున్నారు వీడు వాళ్ళల్లో ఒకడు కాదు కదా ఏమో ఇలా పిల్లల్ని కూడా పంపి వెనక పెద్దవాళ్ళు రావచ్చు ఎందుకన్నా మంచిది ఇక్కడే ఉండి వీడికి కాపలా కాయడం మంచిది అనిపించింది సబ్బు లేకున్నా వాడు శుభ్రంగా స్నానం చేసి వచ్చాడు మంచి రంగుతో ముద్దుగా ఉన్నాడు పాలు గారే పసుబుక్కలు యాపిల్ పల్లెలా ఉన్నాయి జుట్టు చక్కగా క్రాఫ్ట్ చేసి దువ్వితే చిన్నప్పటి వేణులాగానే ఉంటాడు వీడిని చూస్తుంటే పదే పదే వేణునే గుర్తొస్తున్నాడు చక్కగా ఇంజనీరింగ్ చదివినవాడు అమెరికా వెళ్ళాలని ఆశపడ్డాడు ఒక్కడే కొడుకు కదా అని బాధపడ్డా వాడి ఆశను ఆశయాన్ని కాదనలేక ఒప్పుకోవాల్సి వచ్చింది రెండేళ్ల చదువు తర్వాత కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యాను రాలేని పరిస్థితి అన్నాడు మనసుకు నచ్చ చెప్పాము మరో ఏడాది తర్వాత నేను మ్యాగీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు వాడు మమ్మల్ని సలహా అడగలేదు వాడి నిర్ణయం మాత్రమే చెప్పాడు ఏం అనలేకపోయాం ఇంటర్నెట్లో ఫోటోలు పంపించాడు నేలతో మస్కబారిన కళ్ళకు అవి అస్పష్టంగా కనిపించాయి సరే ఇద్దరూ ఒకసారి ఇండియాకు రండని ప్రాధాయపడ్డాం మ్యాగీ ఇప్పుడు ప్రెగ్నెంట్ వాతావరణం తేడా వస్తుంది తర్వాత వస్తాం అని మెయిల్ చేశాడు కనీసం వాడితో చాటింగ్ చేయొచ్చని కష్టపడి నేను కంప్యూటర్ నేర్చుకొని ఆయనతో పోట్లాడి కంప్యూటర్ కొనిపించుకున్నాను కానీ వాడికి నాతో చాటింగ్ చేయడానికి ఎప్పుడో కానీ టైం దొరకదు బాబు పుట్టాడని వాడి ఫోటోలు ఇంటర్నెట్లో చూపించాడు కారు ఇల్లు కొనుక్కున్నప్పుడు అన్నీ ఎప్పటికప్పుడు కంప్యూటర్ తెర మీద చూపిస్తున్నాడు ప్రత్యక్షంగా చూసే భాగ్యం మాకు కలగలేదు నువ్వు నాకు నచ్చవు సినిమాలో వెంకటేష్ చెప్పింది నాకు బాగా నచ్చింది అమెరికా వెళ్ళాలనేది మా నాన్న కోరిక అమలాపురంలో ఉండి మా నాన్నని దగ్గరుండి చూసుకోవాలనేది నాకు ఇష్టం ఎక్కడో ఉండి నాన్న నేను కారు కొన్నాను అని దాని పక్కన నిలబడి ఓ ఫోటో తీయించుకొని పంపితే మా నాన్నకు చూపించగలను కానీ కారులో ఎక్కించుకొని తిరగగలనా అదే ఎక్కడే ఉండి వ్యవసాయం చేస్తూ మా నాన్నని ట్రాక్టర్ మీద ఎక్కించుకొని తిరిగితే నాకు ఆయనకి సంతోషంగా ఉంటుంది నిజంగా ఆ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది అందుకే ఆ సినిమాని చాలాసార్లు చూశాను నిద్రలో పిల్లాడు అటు నుంచి ఇటు తిరిగాడు పాపం చెమటతో ముద్దైపోయాడు వరండాలో ఉన్న ఫ్యాన్ స్విచ్ ఆన్ చేశాను ఒక్కసారిగా వేడిగాలి మీదకొచ్చి ఉక్కిరి బిక్కిరి చేసింది ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసి పేపర్తో వాడికి విసురుతూ కూర్చున్నాను ఆఫీస్ నుంచి ఆయన వచ్చేలాగా వీడు వెళ్ళిపోతే బాగుండును మనసులో పదే పదే అనుకుంటూ కూర్చున్నాను గడియారంలో చిన్నమ్మలు నాలుగు అన్నట్టుగా చూపిస్తోంది వీడింకా లేవడేమిటి నా కర్మ కాకపోతే వాడిని చూసి నేను మురిసిపోవడం ఏమిటి కాస్త గద్దించి ఉంటే మరో చోటుకి పోయేవాడు కదా అక్కడికి రెండు మూడు సార్లు కదిలించి చూశాను కాని వాడు లేవలేదు కడుపు నిండా తిని స్నానం చేసి కాస్త చోటు తొరగ్గానే అదే చాలు అన్నట్టుగా వాడు గాఢ నిద్రపోతున్నాడు నేనెలా వాడిని లేపగలను అదే వేణునైతే ఇలా కటిక నేల మీద వేడి గాలి తగిలేలా పడుకొనిచ్చేదానినా హాయిగా మంచం మీద పడుకోబెట్టేదాన్ని ఏసీ రూంలో సుఖంగా పడుకునేవాడు పాపం వీడికి అమ్మా నాన్న నేరా ఉండే ఉంటారు ఎలాగో వీడు తప్పిపోయి ఉంటాడు ఎలాగైనా ఆయన వీడిని వాళ్ళ వాళ్ళకి అప్పగిస్తే బాగుండును అన్న అభిప్రాయానికి వచ్చేశాను అందుకే ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను బైక్ చప్పుడు వినగానే గేటు ఓపెన్ చేశాను ఏమిటి సంగతి ఈ వేళకి దేవిగారు ఏసీ రూమ్లో హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉంటారుగా అంటూ నవ్వుతూ చమత్కారం విసిరారు నాకు నవ్వు రాలేదు అప్పటికే చెమట్లు పట్టేసి నేరసంగా కనిపిస్తున్న నన్ను చూడగానే ఆయన కంగారు పడ్డారు ఏమైంది అన్నపూర్ణ బైకు స్టాండ్ వేసి కంగారుగా నన్ను సమీపించాడు నేను అరుగువైపు చూపించాను ఆయన దృష్టి అరుగు మీద నిద్రపోతున్న కుర్రాడిపై పడింది ఆయన కన్నుబొమ్ములు ముడిపడ్డాయి ప్రశ్నార్థకంగా నా వైపు చూసి వీడెవడు అని అడిగారు తెలీదు అన్నాను తెలియకుండా గేట్ లోపలికి ఎలా రానిచ్చావు కోపంగా అడిగారు వాడే వచ్చాడు ఆకలిస్తుందన్నాడు అన్నం పెట్టాను బట్టలు మురిగ్గా ఉన్నాయని వేణువి చిన్నప్పటికి బట్టలు ఇచ్చాను వెళ్ళిపోతాడనుకుంటే స్నానం చేసొచ్చి ఎక్కడే పడి నిద్రపోయాడు మెట్ట మధ్యాహ్నం పూట వాడిని ఎలా తెరిమేయను నేను చెప్పింది విని ఆయన ఆలోచిస్తుండిపోయారు ఆయనకి మనసుందిగా సరే నేను ఫ్రెష్ అయ్యి వస్తాను వీడిని చూస్తుండు మళ్ళీ బయటికి పోతాడేమో అని ఆయన లోపలికి వెళ్ళారు ఏద్దరం టీ తాగాము వాడిని నిద్రలేపాను కొంచెం పాలు వేడి చేసి ఇచ్చాను కాంప్లైంట్ కావాలి అన్నాడు కళ్ళు నిలుపుకుంటూ ఆయన నా వైపు వెక్కిరింపుగా చూశాడు కొంచెం బ్రూ కాఫీ పొడి లైట్గా కలిపి అదే కాంప్లైన్ అంటూ వాడి చేతికిచ్చాను చాలా కష్టపడి తాగాడు ఎన్నిసార్లు ఆయన నేను అడిగినా వాడి పేరు రాజు అని తప్ప ఇంకేం వివరాలు చెప్పలేకపోతున్నాడు పోలీస్ స్టేషన్లో అప్పగిస్తే అన్నాను నేను పోలీసులు పదిసార్లు ఎంక్వైరీలు అవి ఇవి అంటూ మనల్ని స్టేషన్ చుట్టూ తిప్పుకుంటారు అన్నారు అది నిజమే అనిపించింది ఒరే బాబు మీ ఇల్లెక్కడో చూపిస్తావా నేను తీసుకెళ్తాను ఓపిక్గా అడిగారాయన వాడు చాలా ఇంటెలిజెంట్ ఓ అన్నాడు అని ఊపిరి పీల్చుకున్నాను నేను ఆయన వెనుక బైక్ మీద కూర్చుంటూ వాడు ఎంతో మామూలుగా బాయ్ చెప్పాడు కానీ నాకే ఏదోలా అనిపించింది చాలాసేపు అచేతనంగా ఉండిపోయాను వంట చేయబుద్ధి కాక చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాను చాలా రాత్రి ఆయన రాలేదు సెలకి ఫోన్ చేస్తుంటే రెస్పాన్స్ లేదు కాసిన బియ్యం కడిగి కుక్కర్లో పెట్టాను అయినా ఆయన రాలేదు పదకొండు గంటలయ్యింది నాను కంకారు మొదలయ్యింది ఏం జరిగి ఉంటుంది వాడిని వాళ్ళ వాళ్ళకి అప్పగించి ఉంటారా అసలు వాడి అడ్రస్ దొరికి ఉంటుందా ఒకటే ఆలోచనలు అరగంట గడిచాక గేటు చప్పుడయింది ఎదురెళ్ళి ఏం జరిగింది అని అడిగే సాహసం చెయ్యలేకపోయాను ఊసూరుమంటూ వచ్చి సోఫాలో జాగిలి పడ్డారు మంచినీళ్ళు తెచ్చి ఇవ్వగానే గబగబా తాగేశారు పాపం అనిపించింది స్థిమిత పడ్డాక జరిగింది చెప్పారు అక్కడ ఇక్కడ అంటూ సిటీ మొత్తం తిప్పించేశాడు వెదవ ఇల్లు మాత్రం దొరకలేదు ఇంకా వేరే దారి లేక నువ్వన్నట్టుగా పోలీస్ స్టేషన్లో అప్పగించేశాను వాడి మాటలు నమ్మి ఊరంతా తిరిగేరా అంటూ ఎస్ఏ ఆధోలా చూశాడు నేనేం పట్టించుకోలేదు ఇద్దరు ముగ్గురు పిల్లలు కనిపించడం లేదని కంప్లైంట్స్ ఉన్నాయని చెప్పాడు అడ్రస్ తీసుకొని అవసరమైతే కబురు చేస్తామని చెప్పాడు వాడు ఏం కాల్ చేయలేదా వస్తానని అదేమిటో ఎందుకలా అడిగానో నాకే అర్థం కాలేదు నీకెలా బాయ్ చెప్పాడో అలాగే హ్యాపీగా బాయ్ చెప్పాడు అప్పుడప్పుడు ఇలా ఇల్లొద్దులు రావడం అలవాటులో ఉంది వెధవకి అంటూ నవ్వారు తర్వాత చాలా రోజులు వాడు గుర్తొచ్చాడు చారికలు కట్టిన వాడి పసుముక్కలు తెలిసే తెలియని వాడి పసుముఖం వేణు చొక్కా వేసుకోవడం రాక నా చేతికిచ్చి వేయమనటం పదే పదే గుర్తొచ్చేవి పది నెలల తర్వాత అనుకుంటాను నేను ఆయన ఓ పెళ్లి సందర్భంగా విజయవాడ వెళ్ళి తిరిగి వస్తుండగా ట్రైన్లో ఓ కుర్రాడు తొడుక్కున్న చొక్కా విప్పి మేము కూర్చున్న పెట్ట కింద తుడిచి అందరినీ డబ్బులు ఇమ్మని చేయి చాచి అడుక్కుంటున్నాడు నేను పర్సు తీసి రూపాయి బిళ్ళ తీసి ఇవ్వబోతుండగా అది జారి కింద పడింది వీడు కిందకి వంగినప్పుడు వాడి వీపు మీద కనిపిస్తున్న పుట్టుమచ్చని చూడగానే మెట్ట మధ్యాహ్నం పూట మా ఇంటికొచ్చి నా సహనాన్ని మా ఆయన సహనాన్ని పరీక్షించిపోయిన కుర్రాడు గుర్తొచ్చాడు ఏమండి వీడు మా ఇంటికొచ్చిన రాజండి అన్నాను ఎగ్జైట్ అయిపోతూ నేను చాలే ఊరుకో అందరూ నీకు అలాగే కనిపిస్తున్నారు ఈ మధ్య మొన్న కూడా ఓ కుర్రాడిని చూపించి రాజుగాడిలా ఉన్నాడండి అన్నావు అన్నారు కాదండి వీడు రాజగాడే వాడి వైపు మీద పుట్టుమచ్చను నేను చూశాను ఆ రోజు నేనే వాడికి చొక్కా తొడిగాను వీడివైపు మీద పుట్టుమచ్చ చూసి రాముడు సినిమాలో ఎన్టీఆర్కి ఉన్న పుట్టుమచ్చలా ఉంది అదృష్టవంతుడవుతాడు వీడు అనుకున్నాను నమ్మకంగా అంటుంటే ఆయన ఆలోచనల్లో పడ్డారు అయితే ఏమంటావు ఇప్పుడు అడిగారు అసలు అప్పుడు వీడు వాళ్ళ వాళ్ళ దగ్గరకు వెళ్ళలేదా ఏం జరిగిందో ఎక్కడికి ఎలా వచ్చాడో కనుక్కోండి ఏంరా నీ పేరు రాజు కదా అని ఆయన అడగగానే వాడు తల ఊపాడు మరి ఎక్కడికి ఎలా వచ్చావురా అని లాలనగా వాడిని అడిగారు వాడు ప్లాట్ఫామ్ వైపు చూపించాడు అక్కడ అడుక్కుంటున్న ఓ ముసలాడు కనిపించాడు మాకేం అర్థం కాలేదు తాత అన్నాడు రాజు మాకేం అర్థం కాలేదు అంతలో ట్రాంక్ కదిలింది ముసలాడు కాంగారుగా మేము కూర్చున్న పెట్టబయట కర్రతో టకటకమని చప్పుడు చేస్తూ ఒరే బద్మాష్ణ కొడక దిగరా ఒళ్ళు గవ్వ కింద నాయంపెత్త నా కొడక అంటూ బూతులు తిడుతుంటే ఏంరా వాడు నిజంగా నీకు తాతేనా అని అడుగుతుంటే వాడు భయంగా మా కాళ్ళ కిందకి జారిపోయి బెత్త కింద దాక్కున్నాడు మేము హైదరాబాదులో దిగగానే వాడు దిగాడు మాతో పాటే ఇంటికి వచ్చాడు మేము వాడి గురించి పెద్దగా ఆలోచించలేదు మరోసారి వేలు బట్టలు వాడికి ఇచ్చాను మావారు వాడి గురించి ఎంక్వైరీ చేయించారు ఆరు నెలల తర్వాత వాడి గురించి తెలిసిన ఓ నిజం వెన్నెలో వణుకు పుట్టించింది ప్రేమ వివాహం చేసుకున్న వాడి అమ్మ నాన్న బలహీనతలకు లొంగిపోయి తమకు హెచ్ఐవి పాజిటివ్ అని తెలియగానే కన్నబిడ్డను రోడ్డుపాలు చేసి వాళ్ళు సూసైడ్ చేసుకున్నారు అప్పటినుంచి వాడిని ఆదరించిన వాళ్ళు లేరు ఆదుకున్న వాళ్ళు లేరు గాలి ఎటు వీస్తే అటు ఎండుటాకులా కొట్టుకుపోతూ కాళ్ళకు తగిలాడు ఇప్పుడు రాజు చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు కనకపోయినా నేను మా ఆయన వాడికి అమ్మా నాన్నలయ్యాం ఈ విషయాలన్నీ మెయిల్ చేసి వీడి ఫోటో ఒకటి నెట్లో పెట్టి వేణుకు చూపించడం నాకెందుకు నచ్చలేదు కవర్ మోసేసిన కంప్యూటర్ ఇప్పుడు మా ఇంట్లో పూర్తిగా విశ్రాంతిలో ఉంది కథ ప్రతిబింబాలు రచయిత రమాదేవి జాస్తి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి